ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం అపహాస్యం చేసిందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. పార్లమెంట్లో ఒక దుష్ట సంప్రదాయాన్ని మొదలుపెట్టిందని, 25 మంది గొడవ చేస్తే అవిశ్వాస తీర్మానం చర్చకు రాదని ఆరోపించారు. భవిష్యత్తులో ప్రభుత్వం మైనార్టీలో ఉన్నా సరే అవిశ్వాసం చర్చకు రాకుండా చేయొచ్చన్నారు. అలాగే ఆల్ పార్టీ మీటింగ్ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో డ్రామాకు తెరలేపారు అని విమర్శించారు. పార్లమెంట్ బడ్జెటరీ సమావేశాలు ఒక చారిత్రాత్మకమైన సమావేశాలు. ఏ మోడీ గారైతే పార్లమెంటుని దేవాలయంగా భావించి ఆయన ఆస్కార్ నటనతో, ఆస్కార్ కాదండి, ఆస్కార్ కూడా సరిపోదు, ఆయన యొక్క నటనకి ఆస్కార్ కంటే పైనున్న బిరుదునో ఒక పీఠాన్నో ఏర్పాటు చేసి ఆయనకి ఇవ్వాలి. ఇటువంటి నటులు ప్రపంచంలో శతాబ్దాలకు ఒకళ్ళు ఉద్భవిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ కోసం స్పెషల్ అవార్డు నెలకొల్పాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు, ఇప్పటికైనా నీకు చెప్తున్నాను, ఇప్పటి వరకు ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయించు. ఇప్పటికీ ఉద్యమానికి వ్యతిరేకంగా నువ్వు చేసిన ద్రోహానికే ఆంధ్ర ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పుకో. అప్పటికి నీ పాపంలో కొంతైనా ప్రాయశ్చిత్తం జరుగుతుంది.